జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎట్ ది సేమ్ టైం సెకండ్ G20 సమ్మిట్కి సంబంధించిందే ఇది చాలా చాలా కీలకమైన పరిణామము. అరుణాచల్ ప్రదేశ్లో G20 సమ్మిట్ జరగడము, అందులో ఒక ఒక జరిగినటువంటి మీటింగ్, ఇది కాన్ఫిడెన్షియల్ మీటింగ్ అంటారు, ప్రెస్కి అలౌ చేయలేదు. అండ్ అందులోను సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ దీన్ని కండక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గ్యాదరింగ్ అనే అంశాలకు సంబంధించి అని చెప్తూ ఉన్నారు. సో అరుణాచల్ నేను అక్కడ ఏ చర్చ జరిగింది అనే దానికంటే కూడా సిగ్నిఫికెంట్గా కనిపించేది అరుణాచల్ ప్రదేశ్లో సమావేశం నిర్వహించడం. దీనికి చైనా హాజరు కాలేదు, చైనా మినహా మిగతా చాలా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్కి ప్రధానమంత్రి లేదా ఎవరైనా వెళితేనే డిమార్షే ఇష్యూ చేసేటువంటి చైనా దీనికి కూడా నిరసన తెలిపింది. బట్ నిజంగా మనం సమర్థవంతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక్కసారి దాని గురించి ఆ సిగ్నిఫికెన్స్ చెప్తారా? చైనా రాకపోతే కూడా మిగతా 50 దేశాలు అక్కడికి వచ్చాయంటే అర్థం ఏంటి? ఎస్, ఇది భారత భూభాగాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నట్టే G20 ఈ సంవత్సరం అంతా మనం అధ్యక్షత పదవి మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి మినిస్ట్రీకి సంబంధించి మనమే దాన్ని కండక్ట్ చేయబోతున్నాం, మనమే చైర్మన్గా ఉండబోతున్నాం. అటువంటిది మన దేశంలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాల్లో తీసుకువెళ్తున్నాం. అంటే ఈ మిగతా 50 దేశాల్లో ఎవరికీ ఇబ్బంది లేదు చైనాకు తప్ప. వీళ్ళందరూ వచ్చారంటే ఏంటి, మన యొక్క దాని మీద ఉన్నటువంటి మన అధికారం, మన సార్వభౌమత్వము, మన భూభాగం అని వీళ్ళందరూ ఒప్పుకున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అమెరికాలో మన దాని మీద ఒక ఆల్రెడీ రెజల్యూషన్ మూవ్ చేశారు, మొత్తం అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం, లీగల్ టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్పి దాంట్లో రెజల్యూషన్లో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అది ఇంకా అఫ్కోర్స్ చర్చకు రావాలి, దాని ఓటింగ్ జరగాలి, కానీ రెజల్యూషన్ అంటూ వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ప్రపంచమంతా కూడాను అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే, దీంట్లో ఎటువంటి ప్రశ్న లేదు అని వాళ్ళందరూ చెప్తుంటే చైనాకి ఎనివే ఇబ్బంది కదా, వాళ్ళు దక్షిణ టిబెట్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోయినంత మాత్రం మనకు నష్టమేం లేదు. రేపటి రోజు మనం జమ్మూ కాశ్మీర్ స్టేట్లో కూడా మనం ఒక మీటింగ్ ఉండబోతోంది రాబోయే రోజుల్లో, కాబట్టి అక్కడికి కూడా చైనా బహుశా బాయ్కాట్ చేసేటువంటి సూచనలు మనకు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో మాకు క్లెయిమ్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు కాబట్టి దానివల్ల మనకేం నష్టం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతాలన్నీ మావే అని మనం ఒక పెద్ద పవర్ఫుల్ మెసేజ్ పంపిస్తున్నాము, అది మనకు పెద్ద విక్టరీ, పెద్ద సక్సెస్గా మనం భావించాలి. చైనాని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, అలాగే పాకిస్తాన్ SCO మీటింగ్స్లో చాలా మీటింగ్స్లో రావట్లేదు వాళ్ళు, రాకపోతే నష్టపోయేది వాళ్ళే. భారతదేశం మాత్రం మన శత్రు దేశాల్లో పిలిచినా కానీ మనం వెళ్తున్నాం. మనం చైనాకు వెళ్ళాము, మనం ఇతరత్ర తాష్కెంట్ చాలా దగ్గరికి మనం SCO మీటింగ్లు వెళ్ళాం, షీ జిన్పింగ్ ఎదురు కూర్చొని ఉండగానే మోదీ గారు కూడా వెళ్ళొచ్చారు. సో మన దౌత్యం ఎలా ఉంది, వాళ్ళ దౌత్యం ఎలా ఉంది? అక్కడికి వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేసింటే అది కథ వేరే ఉండేది, రాకుండా తప్పించుకున్నారంటే వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. కరెక్ట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.